ఒక్క నిమిషం మీకు అర్థం కాదు, మరి మాట్లాడ మీరు మాట్లాడకపోతే అర్థమైతుంది. మీరు మళ్ళీ ఇలా మాట్లాడుకుని బయట వెళ్ళక మాట్లాడచ్చు. 2016 నా నోటీస్ లో దాదాపు తుర్కపల్లి ఖుషి ఉన్నాడు. తుర్కపల్లిలో అందరికి డబుల్ స్టోరీ బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇదంతవరకు న్యాయం 1000 ఇల్లే ఇచ్చిండ్రు. అది కూడా ఇక్కడ 19,000 చిల్లర అప్లై చేసిండ్రు. ఆ 1000 ఇల్లు కూడా ఇండ్లు ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు. కొంత శాతం తప్ప మిగతా అన్ని ఇండ్లు ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు. మిగతా అన్ని ఓట్ల రాజకీయం చేస్తుండ్రు. ఇల్లు ఇస్తామని ఇండ్లు ఏడున్నాయడా. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిందని ఎగో కొడతారు. ఎలక్షన్స్ అయినాక ఇస్తామంటారు. ఎంతవరకు ఇస్తారు? అది 100% ఇయ్యరు. ఇది ఓన్లీ ఓట్ల రాజకీయం చేస్తుండ్రు. దళిత బంధు మా ఎంబడి మా పార్టీ ఎంబడి ఉంటే దళిత బంధు ఇస్తామంటున్నారు. బీసీ బంధు అవి కూడా అందరికి ఇస్తారు. అంత చీటింగే మొత్తం. ఈ ఓట్ల రాజకీయం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం లేదు. అందుకే ఈ పార్టీలోకి వెళ్ళిపోయినా నేను కాంగ్రెస్ లో జాయిన్ అయినా న్యాయపరంగా మీ తరఫున ఉంటా. ఒట్టేసుకొని చెప్తున్నా, నేను ఒట్టేసుకొని చెప్తున్నా. నీకు ఎన్నికలు అయిపోయినాక ఈసారి ప్రభుత్వం పోతుంది, 100కి 100 రూపాయలు మీకు న్యాయం చేస్తా. ఇవి మాత్రం వీళ్ళ దగ్గర ఇండ్లు లేవు. అన్ని ఉత్త మాటలు, బోకస్ మాటలు. మీరు కనుకోండి, దళిత బంధు ఇస్తా, దళిత బంధు ఇస్తాను. అందరూ చేర్చుకుర్రు, డబ్బులు ఇచ్చి చేర్చుకుర్రు. ఇలా ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఏమంటారు? ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ ఆయనకి ఇస్తామంటారు. ఎన్ని ఇల్లు ఇచ్చారా? మా 1000 ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆ 1000 ఇల్లు కూడా మొత్తము ఇండ్లు ఉన్నోళ్ళకే ఇచ్చారు. ఒక 10% ఇచ్చిండు, 90% ఇండ్లు ఉన్నోళ్ళకి ఇచ్చిండు. అవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చినాక జైలు పంపిస్తా ఒక్కొక్కరు. అది ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఈ కమిషనర్ల చేతులు ఏం లేదమ్మా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ గాని అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు బైపాస్ ప్రాంతులయ్యి మీదికి వెళ్ళి ప్రభుత్వం ఏం చెప్తే కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే ఇస్తారు. జీతాలు మాత్రం మన డబ్బులతో తీసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ గాని అన్ని డిపార్ట్మెంట్లు మనం ట్యాక్స్ కడితే మన డబ్బులు.